రాజశేఖర్ జీవితాలకు మొన్న కోర్టు తీర్పు చాలా పెద్ద షాక్ ఇచ్చింది అయితే వీళ్ళిద్దరికీ ఐదు వేల రూపాయల జరిమానాతో పాటుగా సంవత్సర కాలం పాటు జైలు శిక్ష విధించారు దీనికి గల కారణం ఏంటి అంటే మెగాస్టార్ చిరంజీవి మీద అభియోగం వేపారు అన్న విషయంపై అయితే అల్లు అరవింద్ వేసిన కేసు అది కాస్త పన్నెండు సంవత్సరాలు నాని ఇక కోర్టు తీర్పు అయితే ఈ రకంగా వచ్చింది నిజం చెప్పాలి అంటే కొన్ని సంవత్సరాల కిందట మెగాస్టార్ చిరంజీవికి రాజశేఖర్ కుటుంబ సభ్యులకి గొడవ జరిగింది కానీ ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఇరు కుటుంబాలు దూరంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత మళ్ళీ కలిసిపోయారు అంటూ ఇంటర్వ్యూలలో రావడం జరిగింది మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ కోర్టు కేసు మళ్ళీ తిరగబెట్టడంతో ఇంకా వీళ్ళిద్దరి కుటుంబాల మధ్య శత్రుత్వం అనేది అలాగే ఉందన్న విషయం స్పష్టమవుతుంది కానీ ఊహించే విధంగా రాజశేఖర్ జీవితాలిద్దరూ కూడా చరణ్ బా పాప అంటే చరణ్ ఉపాసనల పాపని చూడడానికి వెళ్ళినట్టు ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతుంది అయితే వాళ్ళు వెళ్ళారో లేదో అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే అది నిజమో కాదో అనే విషయాన్ని మనం అందిన సమాచారాన్ని బట్టి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి చెప్పడం జరుగుతుంది అయితే ఇక జీవిత రాజశేఖర్లు ఇద్దరు కూడా ఇక ఉపాసన రామ్చరణం వల్ల పాపతో పాటుగా ఉపాసనాన్ని పలకరించడం జరిగిందట అంతేకాకుండా వాళ్ళతో చాలా సఖ్యతగా ఉండడం జరిగింది ఎప్పుడో ఏదో ఏవో రకంగా మాటలు జరిగాయి ఆవేశంలో ఉన్నాము అయితే అప్పుడు మా పరిస్థితులు ఆ రకంగా మమ్మల్ని మాట్లాడేలాగా చేస్తాయి కానీ అంత మాత్రాన కుటుంబాల మధ్య వైరం పెరగకూడదు కదా అని చెప్పేసి చరణ్తోనూ అలాగే ఉపాసనతో పాటుగా మిగతా కుటుంబ సభ్యులతో కూడా జీవిత రాజశేఖర్లకు మాట్లాడటం జరిగిందట అయితే దానికి రామ్ చరణ్ అలాగే ఉపాసనలు కూడా పెద్దగా ఆ విషయాన్ని సాగదీయకుండా చాలా ఆప్యాయంగా వాళ్ళని రిసీవ్ చేసుకున్నారట పాపకు తన బ్లెస్సింగ్స్ ఇవ్వడం చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడట చరణ్ మరి ఇప్పటికైనా రాజశేఖర్ జీవితాల కుటుంబం దంపతులతో ఇక మెగాస్టార్ చిరంజీవి కుటుంబం సఖ్యతగా ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది ఫ్యాన్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు మరి